శ్రీ గురుభ్యో నమః కార్తీక మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి ఏ పనులు చేయకూడదు అంటే కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినడం పూర్తిగా నిషిద్ధం ఆహారంలో ఉల్లి వెల్లుల్లిని దూరం పెట్టండి అంతేకాదు చెద్ది ఎంగిలి కూడా మానేయండి ఇప్పుడు గడిచి గడుస్తున్నటువంటి కాలంలో మనం ఏ కాస్త ఆహారం మిగిలిన అది ఫ్రిడ్జ్లో దాచుకుని ఆ మర్నాడు తింటున్నాం కదా అలాంటి అలవాటు ఈ కార్తీక మాసంలో పూర్తిగా మానేయండి ఎందుచేతంటే కార్తీక మాస ఉపవాస దీక్షలు కార్తీక మాస పూజ దీపారాధన స్నానం ఇలాంటివన్నీ ఒక నిష్టగా చేసుకుంటున్నాం కాబట్టి అవేమీ లేకుండా చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది లేకపోతే ఆ దీపారాధన చేసిన ఫలితము స్నానం ఫలితమే వస్తుంది అన్నమాట అంచేత మనం ఈ నియమాలు పాటించడం తప్పనిసరి అంతేకాదు పగటిపూట నిద్రని కూడా కాస్త పక్కన పెట్టండి పగటిపూట నిద్రపోయే వాళ్ళు ఏం చేయాలి ఒక నలుగురిని చక్కగా మన మహిళలందరికీ ఇదొక సౌలభ్యం కదా భజన మండలలో అవి ఉంటాయి చక్కగా లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక చాలా బాగుంది అందరూ కలిసి ఒక చోట కూర్చుని స్తోత్రాలు విష్ణు స్తోత్రాలు దేవీ స్తోత్రాలు ఇవి ఇవి చదువుకోండి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం శివసహస్రనామం లేదు హర హర మహాదేవ శంభో శంకర అంటూ భజన గీతాలు ఆలపించండి జపం చేసుకోండి అంతేగాని పగటిపూట మాత్రం నిద్రించకండి ఇంకా ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఈ పగటిపూట నిద్రించడం అన్నది లేదు కాబట్టి కార్తీక మాసంలో మనకి సంపూర్ణంగా ఫలితం రావాలంటే ఇంకా ఏం చేయాలి ద్రోహం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఇంకా ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే వారిని కష్టపెట్టే మాటలు కానీ చేతలు కానీ చేయకూడదు మరి మిగతా రోజుల్లో చేసే ఇచ్చా అంటే మిగతా రోజుల్లో ఎప్పుడూ చేయకూడదు అవి మనకి మరి మానవ మాత్రలం కదా మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాగ కూర్చోవాలంటే కూర్చోలేం ఏదో సందర్భంలో మన ఆవేశానికి కోపానికి లోనవుతాం ఎదుటి వాళ్ళ మీద అరుస్తాం ఎన్నో రకాలుగా దూషిస్తాం అది తెలిసి చేయొచ్చు క్రోధావేశంతో ఒడిదిలీగా చేయొచ్చు కానీ కార్తీక మాసం అంటే ఏంటి నియమనిష్టలతో మనం చేస్తున్నటువంటి మాసం కాబట్టి ఒక నిబద్ధత కలిగి ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ కలిగి మనల్ని మనం నియంత్రించుకొని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ కార్తీక మాసంలో పొందొచ్చు ఏ మాసంలో అయినా సరే ఏ నెలలో అయినా సరే సంవత్సరం పొడుగునా సరే మనం ఎటువంటి చెడు పనులు చేయకూడదు కానీ అలా ఉండడం అసాధ్యం కాబట్టే మనం మానవ మాతృలం కాబట్టి ఆవేశక ఆవేశాలకు మనం లోనవుతూ అవుతూ ఉంటాం కాబట్టి క్రోధావేశాలు మనలో కలుగుతూ ఉంటాయి కాబట్టి కనీసం కార్తీక మాసంలో అయినా సరే వాటన్నింటినీ మనం నియంత్రించుకుని క్రమశిక్షణగా కనుక అలవర్చుకుంటే పోగా 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 ఎప్పుడో మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇంతే నిష్ఠగా ఉండేటటువంటి శక్తి ఆ మనకి శివుడే మనకు ప్రసాదిస్తాడు ఆ ఈశ్వరుడే మనకు ప్రసాదిస్తాడు ఆ పరమాత్మే మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట అందుచేత కార్తీక మాసంలో ఇలాంటి పనులు ఏమీ చేయకుండా కా ఉన్న టైం అంతా కూడా భగవద్ధ్యానంలో కలపండి ఉన్న ఉన్న అంతా కూడా భగవద్ధ్యానంలోనే గడపడానికి ప్రయత్నం చేయండి మరి బయటికి వెళ్ళిపోయే వారి పరిస్థితి ఏంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి నిరంతరము కూడా జీవనోపాధి వెతుక్కుండే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వారికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉన్నంత వెసులుబాటు లేకపోయినా దైవనామస్మరణ చేసుకోగలం కదా కదా దైవనామస్మరణ చేసుకోగలం సాధ్యమైనంత వరకు ఆహారాన్ని ఇంట్లో భోజనం చేసేసి వెళ్ళిపోండి కనీసం బయట ఏమి తినకండి బయట ఉల్లి వెల్లుల్లి అన్నీ తగులుతాయి మీరు దేంట్లో చూడండి అసలు వెల్లుల్లిపై పోపు లేనిదేది ఉండదు అక్కడ ఏదో రకంగా తగులుతుంది బయట కాబట్టి అదేం చేయలేదు క్యారేజీ పట్టుకు వెళ్ళిపోండి అంతవరకును ఆ నెల్లాళ్ళు కష్టపడి క్యాంటీన్లో తినేవాళ్ళు అది ఉంటారు కదా ఇంట్లో బాక్స్ పట్టుకెళ్ళిపోండి సాయంకాలం వచ్చి భోజనం చేయండిపోండి టిఫిన్ పట్టుకెళ్ళిపోండి ఇంట్లోంచి సాయంకాలం భోజనం చేదురు కానీ అట్లాగా మనకు మనమే కొన్ని కొన్ని వెసులుబాటులు మనం నీ పెట్టుకోవాలన్నమాట మరి బయటకు వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి మరి కుదరదు కదా అన్ని అన్ని సమయాలలోనూ అన్ని వేళలోనూ కుదరదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక నమస్కారం చేసుకోవడం భూజించడం తర్వాత దైవనామస్మరణ ఇప్పుడు కూర్చుని బాసుమటం వేసుకుని దైవనామస్మరణ చేసుకోవాలనే ఉంది నడుస్తూనో బస్సులో కూర్చున్న హరహర మహాదేవ శంకర అని అనుకోవడానికి ఏమి నారదులవారు ముల్లోకాలు తిరిగే నారదుల వారు తిరుగుతూ ఓం నమో నారాయణయ్య అనుకోలా నారాయణ నారాయణ అనుకోలా ఆయనే మనకు ఆదర్శం మనం కూడా నడుస్తూ తిరుగుతూ మనసులో అలా నామస్మరణ చేసుకుందాం ఈ కార్తీక మాసం అంతటి కూడా ఇంత శుభప్రదంగా మనం గడప గడిపి ఆ కార్తీక మాసం మొత్తానికి వచ్చి వచ్చే ఫలితాన్ని అంతటినీ కూడా ఆ పరమాత్మ మనకి ప్రసాదించాలని కోరుకుంటూ దయచేసి నా ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కి నాకు సపోర్ట్ చేయండి